సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్న రాజు రా టెక్నిక్. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన అన్నమాట. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి ఏ కెమెరా కొనుక్కోవాలి, ఏ గిర కొనుక్కోవాలి, బడ్జెట్లు ఎంత, బిగినర్స్కి ఏంటి, లేకపోతే ఇది అది అని కాకుండా చాలా క్వశ్చన్స్ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి అడుగుతాం అన్నమాట. 2021లో షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మనం ఏం కావాలి, అసలు ఎలాంటి కెమెరా కొనుక్కోవాలి, ఎలాంటి లెన్స్ కొనుక్కోవాలి అని చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి నేను ఆన్సర్ చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. ఇది కేవలం బిగినర్స్ కోసం అన్నమాట. నేను షార్ట్ ఫిల్మ్కి సంబంధించి ఇంతకుముందు వీడియోలు కూడా చేశాను, కాకపోతే అది ఓన్లీ హై ఎండ్ ఎక్విప్మెంట్కి సంబంధించిందే చేశాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బిగినర్స్ అంటే ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ 2021లో మీరు తీయాలి అని అనుకుంటే మీకు కావాల్సిన ఏవేమి అవసరాలు ఉంటాయి, అంటే చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ఏమేమి అవసరాలు ఉంటాయి, అవన్నీ దీంట్లో కవర్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే బిగినర్గా నేను ఈరోజు షార్ట్ ఫిల్మ్ తీయాలి అని అనుకుంటే అసలు నాకేం కావాలి, నాకేం గేర్ కొనుక్కోవాలి, ఏ కెమెరా కొనుక్కోవాలి, ఆ కెమెరా ప్రైస్ ఎంత ఉంటుంది, దాని బడ్జెట్ ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాని గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం బిగినర్స్గా మనం స్టార్ట్ చేయాలి మన కెరియర్ అనుకుంటే మాత్రం ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్తోనే మీరు స్టార్ట్ అయితే చేయండి. మీరు ఎప్పుడైతే కెమెరాని కాకుండా డైరెక్ట్గా ఫోన్తో మీరు వీడియో తీయడం స్టార్ట్ చేస్తారో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనమాట, అసలు మీకు ఆ కెమెరాలోని షార్ట్స్ అన్ని ఎలా తీయాలి, అసలు దాన్ని ఎలా వాడుకోవాలి, మనకి లైటింగ్ని ఎలా సెట్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న టైంలో లేకపోతే ఉన్న ప్లేస్ని మనం ఎలా కవర్ చేయాలి అనేది మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకనంటే ఫోన్లో మనం ఆడియో రికార్డ్ చేసుకోవడానికి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి వైడ్ అయితే వచ్చింది కెమెరా లెన్స్ అనేది మనకు కొంచెం వైడ్ అయితే ఉండింది అనమాట. మన లెన్స్ దాకా మనం మార్చుకోవాల్సి అంటే కెమెరాలు అయితే మనకి 2-3 లెన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి క్లోజ్ చేసుకోవడానికి ఒక లెన్స్ ఉంటుంది, వైడ్ చేసుకోవడానికి ఒక లెన్స్ ఉంటుంది, అల్ట్రా వైడ్ ఇంకొక లెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్లో ఫీచర్స్ అనేవి కూడా చాలా అయితే వచ్చేసినాయి కాబట్టి మనం ఒకే కెమెరాలో అంటే ఒకే ఫోన్లో మనం 2-3 రకమైన షాట్లు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఎస్పెషల్గా ఐఫోన్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంది. రీసెంట్గా మనం చాలా వీడియోస్ అయితే చూడవచ్చు, ఐఫోన్ అనేది చాలామంది యూట్యూబ్లోనే మనకి ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే పాటలు కానీ చూసుకున్నట్లయితే ఫోన్లోనే తీసి పోస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే లాంగ్ రన్ ఎప్పుడైతే ఉండిద్దో, అంటే ఎక్కువ కాలం మనం ఎప్పుడైతే వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి ఫోన్ అనేది పనికిరాదు అనమాట. అప్పుడు మనం ఖచ్చితంగా డిఎస్ఆర్ఆర్లోకి రావాలన్నమాట. డిఎస్ఆర్ఆర్లోకి రావాలా, మిర్రర్లెస్లోకి రావాలా, సో ఇది ఇంకో కన్ఫ్యూజన్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ని బట్టి మీకు ఇదేంలోకి రావాలనేది మీకు అర్థమైందనమాట. ఇప్పుడు మన బడ్జెట్ ఫస్ట్ నా దగ్గర 50,000 ఉందనుకోండి, 50,000లో నాకు కెమెరాతో పాటు లెన్స్ కావాలి. సో అలా కావాలి అని అంటే మనం ఖచ్చితంగా కొత్త కెమెరాలో మనం అదైతే చేయలేము అనమాట. సో మనకున్న ఆప్షన్ ఏంటంటే యూజ్డ్ కెమెరాస్, అంటే వాడేసిన కెమెరాలు ఏదైతే ఉంటాయో అవి మనకి తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే దాంతో మనకి ఒక 2-3 లెన్స్ అనేవి ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. దానివల్ల ఏంటంటే మన బడ్జెట్ అనేది కట్ డౌన్ అయితే చేసేయచ్చు. ఎప్పుడైతే మన బడ్జెట్ కట్ డౌన్ అయిపోయిందో ఆ దాంట్లో మిగిలిన డబ్బులు మనం వేరే దానిలో ఇన్వెస్ట్ చేయడం మనకు అవకాశం అయితే ఉండేది అనమాట. సో దానికోసమే మీరు సెకండ్ హ్యాండ్ కెమెరాలని కొనుక్కోమని చెప్తే, యాజ్ ఏ బిగినర్గా మీరు కెమెరా కొనుక్కునేటట్లయితే మాత్రం ఫస్ట్ మీ కెరియర్ని సెకండ్ హ్యాండ్ కెమెరాతోనే స్టార్ట్ చేయండి. లేదు నాకు సెంటిమెంట్, నేను కొత్త కెమెరా కొనుక్కుంటాను, లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదు నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే మాత్రం మీరు కొత్త కెమెరాను తీసుకోండి. దాంతోపాటుగా మీకు లెన్స్ అయితే అవసరం ఉంటుంది అనమాట. లెన్స్ అనేది ఇంకొక అవసరం, అది ఇంకొక ఖర్చు. చాలామంది ఏంటంటే కెమెరా నేను 50,000 కెమెరా పెట్టేస్తాను అని అంటారు. సో 50,000 కెమెరా పెడితే లెన్స్ ఎవరు కొంటారు, మళ్ళీ లెన్స్కి మనం ఒక 40-50,000 ఇన్వెస్ట్మెంట్ ఇంకొకసారి పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఏ కంపెనీలు మనకి షార్ట్ ఫిల్మ్ బిగినర్స్కి కెమెరాలు అయితే తయారు చేస్తాయి మాట్లాడదాం. మనం ఫస్ట్ కెనాన్ మాట్లాడుకుంటే మనకి 1300D కానీ లేకపోతే 80D కానీ 90D కానీ లేకపోతే మనకి Mark II 200 Mark II కానీ లేకపోతే M50 Mark II కానీ M50 అనే కెమెరా కానీ ఇట్లా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవే మనకి ప్రజెంట్ కెనాన్లో ఉన్న అంటే 100,000 రూపాయలలోపు ఉన్న కెమెరాస్ అన్నీ ఇవి అయితే ప్లే చేస్తూ ఉంటాయి అనమాట. దీంట్లో మనం వీడియోస్ అనేవి 4K తీసుకునే వీడియోస్ కొన్ని ఉన్నాయి, 4K తీని కొన్ని ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం M50 Mark తీసుకుంటే 4K తీసేది క్రాప్ సెన్సార్ అనమాట, క్రాప్ అయితే చేసేది. సో ఆటో ఫోకస్ కానీ లేకపోతే మనం షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవాలనుకుంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. కెనాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి లెన్స్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఇవి తక్కువ బడ్జెట్లు అయితే ఉంటాయి అనమాట, కొంచెం తక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే అడాప్టర్ కొనుక్కొని మనం ఆ కెనానికి సంబంధించిన వేరే లెన్స్ను కూడా మనం వాడుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. పైగా బాడీ కానీ లేకపోతే దీని ప్రైస్ కానీ మనకి కొంచెం అందుబాటులో అయితే ఉంటుంది అనమాట. అందుకే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెనాన్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటే ఫస్ట్ కెనాన్ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి పానాసోనిక్ సంబంధించిన కెమెరాలు అనమాట. పానాసోనిక్ సంబంధించిన కెమెరాలు అనేవి ప్రీమియం సెగ్మెంట్ కిందే వస్తాయి, అంటే GH5 కానీ. దీంట్లో ఏంటంటే వాళ్ళ కెమెరాస్కి షార్ట్ ఫిల్మ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కెమెరాస్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్కి
సూడే కెమెరాస్నే వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ వాళ్ళకి 10 బిట్ వీడియో తీసుకోవాలనుకుంటే 422లో వీడియో తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్లో 100,000 రూపాయలకే మనం వచ్చేయగలం. కానీ సోనీలో చూసుకున్నట్లుంటే అదే ఫీచర్స్తో ఉన్న కెమెరా మనం 300,000 పెడితే కానీ రాదనమాట. సో సినిమాటిక్ కెమెరా, సినిమాటిక్ వీడియోస్ కానీ లేకపోతే సినిమాటిక్ ఫీల్గా మనం వీడియోస్ తీయాలి అనంటే మనం ఖచ్చితంగా పానాసోనిక్ సంబంధించిన కెమెరాస్నే, లూమిక్స్కి సంబంధించిన సిరీస్ కెమెరాస్నే మీరు ప్రిఫర్ చేయండి. అది 100,000 రూపాయలు లోపు ఉంటే మీరు బిగినర్స్ అయినా కానీ బేసిక్గా ఉన్న కెమెరాస్ ఏదైతే ఉంటాయో, పానాసోనిక్ సంబంధించిన మోడల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మీరు ఫీచర్స్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు అనమాట. కాకపోతే మనం ట్రైపాడ్ పెట్టుకుని మేనేజ్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో పెద్ద ఇష్యూ లేదనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే లెన్స్ కూడా మనకి కొంచెం అందుబాటులో అయితే ఉంటాయి, లేకపోతే అడాప్టర్ వేసుకుని మేనేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లెన్స్ అనమాట. మన కెమెరాకి లెన్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు సబ్జెక్ట్ లెన్స్ వేసుకుని ఒకే షాట్ అయితే తీయమనమాట. రకరకాల షార్ట్స్ చేస్తూ ఉంటాం, క్లోజ్అప్లు తెస్తాం, మిడ్ క్లోజ్లు తెస్తాం, అట్లా రకరకాల లాంగ్ షార్ట్స్ చేస్తాం, అట్లా రకరకాల షార్ట్స్ తీస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ లెన్స్ ఉండాలి, జూమ్ లెన్స్ ఉండాలి, ప్రైమ్ లెన్స్ ఉండాలి, ఇంకా మనకి డబ్బులు పెట్టే కెపాసిటీ ఉంటే సినిమా లెన్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఇట్లా లెన్స్ మనం కొనుక్కుంటేనే మనం ఆ షార్ట్ ఫిల్మ్కి న్యాయం అయితే చేయగలం అనమాట. ఇవి వెంటనే కొనుక్కోవాలంటే మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి. నేను 5300 వాడే టైంలో సబ్జెక్ట్ లెన్స్, ఏదైతే కెమెరాతో వచ్చే లెన్స్ ఉండిద్దో ఆ లెన్స్ వాడుకునేవాడిని. దాంతోపాటుగా 200 లెన్స్ ఒకటో టెలిఫోటో లెన్స్ అయితే కొనుక్కున్నాను, అది వాడుకునేవాడిని అనమాట. దాంతో షూట్ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో నికాన్కి సంబంధించిన కెమెరాస్ కూడా మీరు ఒకవేళ 5600 కానీ లేకపోతే అట్లాంటి కెమెరాస్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. బిగినర్స్గా మీకు ఆ కెమెరాస్ అనేవి చాలా హెల్ప్ అయితే అవుతాయి, మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం, షార్ట్ని ఎలా తీయటం కోసం, అవి అన్నీ మీకు హెల్ప్ అవుతాయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రైపాడ్ గురించి అయితే మాట్లాడతాను. ట్రైపాడ్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి షార్ట్ ఫిల్మ్లో మనం ట్రైపాడ్ లేనిదే కొన్ని షార్ట్స్ దాకా మనం చేతులు ఎట్లా పట్టుకొని కెమెరా అనేది తీయలేమన్నమాట. అన్ని చోట్లకి మనం ఎట్లా కెమెరాని ఎట్లా చేతితో పట్టుకొని అక్కడ కదల్చకుండా వీడియో తీయలేమన్నమాట. దానికోసం ఖచ్చితంగా మీ దగ్గర ట్రైపాడ్ అనేది ఎప్పుడు ఉండాల్సింది అనమాట. అది ఏంటంటే చీప్ ట్రైపాడ్స్ అంటే మనకు ఒక 2,000, 2,500, 15,000 కూడా ట్రైపాడ్స్ ఉంటాయి. ఆ ట్రైపాడ్స్ మీరు కొనుక్కొని మీ షార్ట్ ఫిల్మ్స్కి అయితే వాడుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే రగ్గడ్ సిచ్యువేషన్స్లో కానీ మీరు మీ ట్రైపాడ్ని అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లెగ్స్ అనేవి అంత డెలికేట్గా ఉంటాయి అనమాట, కొంచెం ఇట్లా వెంటనే విరిగిపోతాయి, మనం ఎట్లా అనగానే విరిగిపోతాయి అనమాట. అదే మీరు ఏదైనా కొంచెం దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా లో షార్ట్స్ తీసేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా లేకపోతే మాత్రం ట్రైపాడ్ విరిగిపోతే కెమెరా కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ట్రైపాడ్ మీద మీరు 2,000, 2,500 మంచి ట్రైపాడ్స్ వచ్చేస్తాయి కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయమని నేను చెప్తాను. సో నెక్స్ట్ మీకు కావాల్సిన ఇంకొక పెద్ద వస్తువు ఏంటంటే సో రిఫ్లెక్టర్ అనేది మీ షార్ట్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది. దీని ప్రైస్ అరౌండ్ మనకు 5,600 మాత్రమే ఉండిద్ది. లేదు ఇంకా పెద్దది నాకు కావాలి అంటే 1,500 కూడా పెద్ద రిఫ్లెక్టర్స్ ఉంటాయి అనమాట. సినిమాల్లో వాడే రిఫ్లెక్టర్స్ ఏదైతే ఉంటాయో అంత పెద్ద రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి అనమాట. అవి మనకి నాకు తెలిసి అనవసరం, బిగినర్స్ కాబట్టి చిన్న రిఫ్లెక్టర్స్ మనం హైఫిన్ కంపెనీ కానీ లేకపోతే సింపెక్స్ కానీ ఇట్లాంటివి చాలా రిఫ్లెక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదో ఒక రిఫ్లెక్టర్ని మీరు కొనుక్కోండి, మీకు 2-in-1 అని 5-in-1 అని అట్లా రకరకాల రిఫ్లెక్టర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అది మనకి బేసిక్గా కావాల్సింది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆడియో పరమైంది అనమాట. అంటే మనం షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడే మనం ఆడియో రికార్డ్ చేసేసుకోవటం, ఎందుకంటే తర్వాత మళ్ళీ దాన్ని పోస్ట్ ప్రొడక్షన్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ మనం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి అక్కడ దాన్ని రికార్డింగ్ చేయించి అంత డబ్బింగ్ చేయించి దాన్ని రికార్డింగ్ చేయించి యాడ్ చేసి సాంగ్స్ యాడ్ చేసి ఇదంతా మనం చేయం. కాబట్టి బిగినర్స్గా మనం చేసేది ఏంటంటే ఆడియోని ఫస్ట్ మనం ఇక్కడే ఫైనల్ చేసుకుంటాం. కాబట్టి మనకి బోయాకి సంబంధించిన M1 కానీ లేకపోతే M1 కానీ లేకపోతే బోయాకి సంబంధించిన మైక్సే చాలా ఉన్నాయి అనమాట అందుబాటులో మనకి. స్పెషల్గా షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన మైక్లే వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఆ మైక్లో ఏదో ఒక మైక్ బడ్జెట్ మాకు 3,000, 4,000 మంచి మైక్ అయితే వచ్చేసింది అనమాట. రోడ్డుకు సంబంధించిన మైక్ కూడా మనకు ఒక 5,000 అయితే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం దగ్గర నుంచి తీసేటప్పుడు మాత్రమే బెనిఫిట్ అవుతాయి అనమాట. ఒకవేళ మన షార్ట్ దూరం జరుగుతుంది అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇంకొక ఆల్టర్నేట్ అయితే ఎత్తుకోవాల్సి ఉంటుంది. రోడ్డుకి సంబంధించిన దానికైతే మనం కెమెరాకే పెట్టుకుంటాము. అదే మనం బోయాకి సంబంధించిన దానికైతే వైర్ ఉండదు కాబట్టి మనం కొంచెం దూరంలో ఉంచినా కానీ వైర్తో మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డైలాగ్స్ని మనం అక్కడే రికార్డ్ చేసుకునే అవకాశం ఉండిద్ది. పైగా 100,000 రూపాయల లోపు ఉన్న కెమెరాస్లో కొన్నిటికి ఇన్బిల్ట్ జాక్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనం ఆడియో పెట్టుకోవడానికి జాక్ పిన్ అయితే ఉండిద్ది, కొన్నిటికైతే ఉండదు అనమాట. ఇది కూడా చెక్ చేసుకోవాలి మనకి జాక్ పిన్ ఉందా లేదా అనేది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను 5 టాపిక్స్ గురించి అయితే కవర్ చేశాను అనమాట. దాంట్లో మనకి కెమెరా గురించి మాట్లాడాను,
లెన్స్ గురించి మాట్లాడాను, రిఫ్లెక్టర్ గురించి మాట్లాడాను, ట్రైపాడ్ గురించి మాట్లాడాను, మైక్స్ గురించి మాట్లాడాను అనమాట. ఇవి 5 అనేవి బేసిక్గా అంటే మినిమంలో మినిమం ఉండాల్సినవి అనమాట ఈ 5 అనేది. సో ఇంకా ఆడియో పరంగా ఇంకా నేను మైక్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటే మీరు ఫోన్లో నుంచి ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లుంటే చాలా మంది యూట్యూబర్లు ఫోన్లో ఆడియోని రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, కాబట్టి ఈ టెక్నిక్ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. బేసిక్గా మనకు కావాల్సిన 5 సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో, అంటే బిగినర్కి ఎవరికైతే హెల్ప్ చేస్తాయో ఇవే ఖచ్చితంగా మీరు ఇందులో ఏదో ఒక దాన్ని మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఈ 5 అనేవి మీకు ఏదో ఒక విధంగా అవకాశం ఉపయోగపడతా ఉంటాయి, కాబట్టి వీటిని మీ దగ్గర పెట్టుకొని మీరు ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా కాదు నా బడ్జెట్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది అని అంటే ఇంకా మీరు నెక్స్ట్ ఏం చేయాలనే దానికోసం అయితే ఇంకొక వీడియో అయితే చేసి చెప్తాను. ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన సిరీస్లో మ్యాక్సిమం నేను ఒక 5 వీడియోస్ అయితే షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన హై అండ్ లో అండ్ కానీ లేకపోతే బడ్జెట్లో సంబంధించినవన్నీ నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇందులో మీకు సంబంధించిన డౌట్స్ ఏమున్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తా ఉండండి. షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ మీద సపరేట్ వీడియో అయితే చేస్తానమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినటువంటి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. అంటిల్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.